నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు డోన్ నియోజకవర్గాలలో ఇసుక రీచ్ లో లేనందున ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చిన్న తరహా వినియోగదారుల కోసం ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఇసుక డిపోలు నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గ ఇసుక నిల్వ కేంద్రంలో టన్ను ఇసుక 884 రూపాయలు, డోన్ నియోజకవర్గ ఇసుక నిల్వ కేంద్రంలో టన్ను 744 రూపాయల చొప్పున ధర నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. సదరు దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు వ్యక్తులకు గనుల శాఖ మినరల్ డీలర్ లైసెన్స్ మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరకు మాత్రమే ఇసుక సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే వారు స్వంత భూమి, రవాణా వాహన వివరాలు కలిగిన పత్రాలతో ఈ నెల 19వ తేదీలోగా నంద్యాలపట్నం బొమ్మల సత్రం సమీపంలో ఉన్న క్రాంతినగర్లోని జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే